పారిశుద్ధ కార్మికులు ఎన్టీఆర్ జిల్లా తిరువురులోని మిస్సన్నపేటలో ఆందోళనకు దిగారు. 4 నెలల జీతాలు ఆలస్యం కావడంతో తాము నిరసనకు దిగామని కార్మికులు తెలిపారు. జీతాలు రాకపోవడమే కాకుండా చీపులు సరిగ్గా లేవనన్నారు. చెత్త పారవేయడానికి ఒకే ట్రాక్టర్ ఉందని అన్నారు. ఆ ఒక్క ట్రాక్టర్తో పనులు ఎలా చేయగలమని ప్రశ్నించారు. పారిశుద్ధ కార్మికుల నిరసన మధ్య అక్కడికి వెళ్లిన వైసీపీ నేతకు పారిశుద్ధ్య కార్మికులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో వైసీపీ నేత అక్కడి నుంచి వెళ్లిపోయారు. సర్పంచ్ భర్త పారిశుద్ధ కార్మికులను సముదాయించేందుకు ప్రయత్నించారు. సమస్య పరిష్కరిస్తామని తెలపడంతో ఆందోళన విరమించి విధులకు హాజరయ్యారు.